Money Mantra, powered by ICICI Prudential Mutual Funds, UTI Mutual Funds. Insta MI presents Money Mantra, powered by ICICI Prudential Mutual Fund and UTI Mutual Funds. స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం పతన బాటలో ఉన్నాయి. గతంతో పోలిస్తే మార్కెట్స్ దాదాపు సెన్సెక్స్ 3500 పాయింట్ల దాకా నష్టపోయింది, నిఫ్టీ దాదాపు 1200 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే చాలా మంది ఈ టైంలో రీటైల్ ఇన్వెస్టర్స్ కాస్త ఆందోళనకు లోనయ్యే పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం కొద్ది గొప్ప కాస్త భరోసా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో పోర్ట్ఫోలియోస్ లో 25-30% దాకా నష్టం అయితే కనిపించకపోవచ్చు, కానీ కొద్ది గొప్ప ఒక మినిమల్ లాసెస్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ ప్రస్తుతం మార్కెట్ లో నష్టాల్లో ఉన్నట్టే ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకా ఎంతవరకు మనం పెట్టుబడులు పెంచుకోవాలి, ఇది రైట్ టైమా, ఈ టైంలో ఎలాంటి ఫండ్స్ మనం పిక్ చేసుకోవాలి అంశాలు ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ఇన్స్టా ఎంఐ ఫౌండర్ హను గారు ఉన్నారు. ఇది రైట్ టైమా మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు, ఒక వాల్యూ బై కింద ఆర్ వాల్యూ పికింగ్ చేసుకునేందుకు ఇది ఒక రైట్ టైం అంటారా? రైట్. సి లాస్ట్ 1 ఇయర్ 2017 చూసినట్లయితే అసలు మార్కెట్లో ఎలాంటి కరెక్షన్ లేకుండా ఒక ఇయర్ లాంగ్ ఇట్ వాజ్ ఎ కంటిన్యూస్ బుల్ రన్. సో మార్కెట్స్ కరెక్షన్ లేకుండా బుల్ రన్ నడుస్తూ ఉన్నప్పుడు మనం అందరూ కూడా వి ఆల్ ఆర్ ఎక్సైటెడ్ అండ్ ఇన్వెస్టెడ్ అంటే ఇప్పుడు కరెక్షన్ వచ్చింది నౌ మరి కరెక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఎగ్జిట్ అయిపోవటమో లేకపోతే దీంట్లో మనకి లాస్ అయిపోతుందనో వరి అవ్వాల్సిన పని అయితే ఇమీడియట్గా అయితే లేదు. ఏ ఫండ్ తీసుకోవాలి అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ డిఫికల్ట్. ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఫండ్ యాజ్ అ థీమ్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్. ఒక మ్యూచువల్ ఫండ్ అంటేనే ఓకే బంచ్ ఆఫ్ స్టాక్స్ మీకు ఒక 25-30 కంపెనీలతోటి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు. సో ఇవాళ మీకు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళకి మార్కెట్ బుల్ రన్ లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్ పిక్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ చూసినా కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. సో ఇవాళ ఫండ్ మేనేజర్ కి చాలా ఈజీ అవుతుంది. ఏ విధంగా ఈజీ అంటే ఆ రోజు మార్కెట్ బుల్ రన్ లో ఉన్నప్పుడు మార్కెట్ లో ఉండేటువంటి సేల్స్ మ్యూచువల్ ఫండ్ సెల్లర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇట్ ఈజ్ ఈజీ టు సెల్. వెన్ వేరే యాజ్ అ మార్కెట్స్ కనుక ఎప్పుడైతే కరెక్షన్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతాయో కస్టమర్ని కన్విన్స్ చేయడం అనేది అడ్వైజర్ కి అంటే ఒక వాల్యూ ఎడిషన్. ఆ ఫండ్ లో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఒక కస్టమర్ని కన్విన్స్ చేయకపోతే సేల్ క్లోజ్ అవ్వదు. కానీ వేరే ఫండ్ మేనేజర్కి వచ్చేటప్పటికి ఫండ్ మేనేజర్ జాబ్ చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మార్కెట్ లో క్యాష్ రిచ్ అంటే ఫండ్ మేనేజర్ కనుక స్ట్రాటజీ కరెక్ట్ గా ఉంటే క్యాష్ తోటి కూర్చుంటారు. దెన్ ఎట్ ద సేమ్ టైమ్ దే పిక్ ద విచ్ ఆర్ ద బెస్ట్ వాల్యూడ్ ఇన్ అంటే స్టాక్స్ లో వాల్యూ స్టాక్స్ ని పిక్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటారు. సో దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ నీడ్ నాట్ టు బి పానిక్. కాకపోతే మీరు ఇప్పటివరకు మీరు ఒక ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు, లాస్ట్ 3 ఇయర్స్ నుంచో 4 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో మీకు రిటర్న్స్ కూడా వచ్చాయి, కానీ ఇవాళ మీకు డబ్బులు అవసరం లేదు. అలా అని మీరు దాన్ని కంటిన్యూ చేసి మీరు లాస్ లోకి అంటే అన్రియలైజ్డ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోయినప్పటికీ కూడా ఆ గెయిన్స్ ని మీరు లాస్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫండ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో మార్కెట్ అన్రియలైజ్డ్ గెయిన్స్ అన్రియలైజ్డ్ అంటే మీరు లాస్ లోకి మీరు తీసుకోవాల్సిన పని లేదు, దో ఇట్ ఈస్ అన్రియలైజ్డ్ లాస్ కానీ మీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి మీ యొక్క మొత్తం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోకుండా ఉండాలి అంటే వాటిని మీకు బ్యాలెన్స్ చేసుకునే విధంగా రైట్ టైంలో రైట్ అడ్వైజ్ ఇస్తూ దాన్ని మార్చుకోవటము, షిఫ్ట్ చేసుకోవటము, ఎట్ ద సేమ్ టైం స్లోగా మళ్ళా ఎవ్రీ వీక్ మార్కెట్ వొలటైల్ టైంలో మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్స్టా ఎంఐ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ జంక్షన్ లో ఎలాంటి ఎక్స్పర్టైజ్ అడ్వైజ్లు మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్ కి ఇస్తున్నారు, ఇన్వెస్టర్స్ కి ఇస్తుంది, ఎలాంటి స్పెసిఫిక్ స్ట్రాటజీ మీరు ఇన్వెస్టర్స్ కి ఇస్తున్నారు సలహా? ఇన్స్టా ఎంఐ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏ కస్టమర్ ఎక్వైర్ అయినా కూడా ఒక వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేసుకోవడం ఒక ఫేజ్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు ఒక రిటర్న్స్ అనేది మీరు బుక్ చేసు అంటే బిల్డ్ చేసుకోవాలి, అంటే వెల్త్ అనేది ఒక నెల నెల మీరు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఒక 15% రిటర్న్స్ అనేది మీరు చూసిన తర్వాత హౌ టు రీటైన్ దట్ 15% ఈవెన్ ఇన్ ద కరెక్షన్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో కరెక్షన్ టైంలో రిటైన్ చేయడం అంటే ఏమవుతుందంటే దట్ ఇట్ సెల్ఫ్ 1% చేంజ్ ఇన్ ద లాస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డిఫరెన్స్.
సో మార్కెట్స్ కరెక్షన్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది అంటే మీ ప్లాట్ఫామ్ని స్విచ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే మార్కెట్స్కి సంబంధం మార్కెట్స్లో నుంచి సంబంధం లేని ఫండ్స్లోకి మూవ్ చేయడం ద్వారా మీ క్యాపిటల్ని మీ యొక్క వాల్యూ మీద ఏదైతే గెయిన్ చేస్తున్నారో ఆ రిటర్న్స్ మీకు రీటైన్ చేస్తూ మీకు అంటే మీరు స్టేబుల్గా ఉంచుతుంది ఫస్ట్ ప్లేస్. దెన్ స్టేబుల్గా ఉంచి మరి ఇక్కడే ఉండిపోతామా అంటే ఇక్కడే ఉండిపోము. మార్కెట్స్ అనేవి వొలటైల్గా ఉన్నప్పుడు స్లోగా మళ్ళీ ఈక్విటీ పోర్ట్ఫోలియో పెంచుకుంటూ అంటే మార్కెట్స్లో పార్టిసిపేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఇన్స్టాఎంఐ ద్వారా జరిగేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అలాగే మీ రిటర్న్స్ని ప్రొటెక్ట్ చేయడం అనేది విచ్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ పీస్. మార్కెట్స్లో ఒక్కరోజు న్యూస్ చూస్తూ ఉంటాం 400,000 కోట్లు ఆవిరైపోయింది. సో 400,000 కోట్లు ఆవిరైపోయింది అంటే అందరిది కలిపి, కానీ మన డబ్బులు కూడా దాంట్లో ఒక 50,000 లక్ష రూపాయలు ఆవిరైపోతుంది. ఆ ఆవిరి అవ్వకుండా ఉండాలి అంటే మార్కెట్ సిగ్నల్స్ని బట్టి మీకు ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో అనేది మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్యాసివ్ పోర్ట్ఫోలియో ఒక ఫ్రీజ్డ్ పోర్ట్ఫోలియో కాకుండా ఎప్పటికప్పుడు డైనమిక్ పోర్ట్ఫోలియో యాక్టివ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేందుకు ఇన్స్టాఎంఐ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ యాక్టివ్ రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గైడెన్స్ వీక్లీ బేసిస్ మీద ఇస్తూ ఉంటారా, లేకుంటే పోర్ట్ఫోలియో మీరు మేనేజ్ చేస్తారా, ఇన్స్టాఎంఐ ఎలాంటి హెల్ప్ ఎలాంటి సర్వీసెస్ ఇన్వెస్టర్స్ ఇస్తుంది? ఇక్కడ ఈ గైడెన్స్ అనేది ఈక్విటీ ట్రేడింగ్ లాగా జరగదు, నెంబర్ వన్. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్ పెట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో దిస్ కెన్ గో అవుట్, అంటే మీరు కస్టమర్ యొక్క కన్సెంట్ ఒకటి తీసుకుంటుంది ఫైనల్గా. సో దాన్ని కూడా ఆటోమేట్ చేయబోతున్నాము. కస్టమర్ కన్సెంట్ అనేది అంటే ఈ స్విచ్ అనేది డబ్బులు అనేవి కస్టమర్ అకౌంట్లో నుంచి ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్ మూవ్ అవుతాయి అంతే. సో ఈక్విటీ మార్కెట్స్లో మీరు ఉన్నటువంటి మీ ఫండ్ కనుక పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఒక మంచి రిటర్న్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని రీటైన్ చేస్తూ ఒక ఫండ్ నుంచి ఈక్విటీ మార్కెట్ సంబంధం లేకుండా ఉండే విధంగా మీకు ఫండ్లోకి మీకు మార్కెట్ మీ డబ్బులు రియలైజ్ చేస్తూ స్విచ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. అండ్ మార్కెట్స్ కి పడుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా బెస్ట్ టైం అంటారు, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ మనకు అలకేట్ అవుతాయి అండ్ మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ని ఈ మార్కెట్ క్రాష్ ని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు ఎంతవరకు దోహదపడుతుంది అండ్ ఈ టైంలో మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఎస్పెషల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి? ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎంటర్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ పరంగా చూస్తే వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇది నేను రైట్ టైమా కాదా? సో ప్రతి ఒక్కళ్ళు మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నాయి, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ద రైట్ టైం. మార్కెట్స్ కరెక్షన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఫండ్ మేనేజర్కి జాబ్ చాలా ఈజీ అవుతుంది. అంటే రైట్ ఫండ్ అని పిక్ రైట్ షేర్ని పిక్ చేసుకోవడం అనేది తన పోర్ట్ఫోలియోలోకి ఫండ్ మేనేజర్ కెన్ డూ వెరీ ఈజీలీ. సో నౌ అంటే ఇది ఇమీడియట్గా మీరు చేస్తారు. సో ఫండ్ మేనేజర్ జాబ్ ఎప్పుడైతే ఈజీ అవుతుందో సో వీ హ్యావ్ టు అలైన్ విత్ దెమ్. సో ఆ ఇమీడియట్గా మీరు కూడా చేయాల్సింది సిస్టమేటిక్గా చేసుకోవడం. నెక్స్ట్ ఈ వొలటిలిటీ ఆర్ మార్కెట్ కరెక్షన్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? ప్రాబబ్లీ నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ అంటిల్ ద ఎలక్షన్ కమ్స్. సో ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మార్కెట్ కండిషన్స్ ఇలానే ఉండేటువంటి అవకాశం ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ ట్రిగ్గర్ ఫర్ దిస్ కరెక్షన్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. 31st లోపు కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే మనం పే చేసే పని లేదు. యాక్చువల్గా టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 31st లోపు అంటే జనవరి 31st ఏదైతే గ్రాండ్ ఫాదరింగ్ అని డేట్ చెప్పున్నారో ఆ రోజు కంటే మీ అందరి రిటర్న్స్ తగ్గి ఉన్నాయి. కాబట్టి అసలు మీరు నీ నాట్ టు బి వరీడ్. మీరు ఎవరైతే చాలా మంది అమ్ముకున్నా ఎందుకు అమ్ముతున్నారంటే నాకు ట్యాక్స్ సేవింగ్ కోసం అమ్ముతున్నాము, ట్యాక్స్ మాకు పడవద్దు అని. ఆల్రెడీ తగ్గిపోయింది మీకు జనవరి 31st రోజు ఉన్న హై నుంచి మార్కెట్స్ ఇవాళ ఇంత కరెక్షన్ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ తక్కువలో ఉన్నప్పుడు మీరు పే చేయాల్సింది ఏమి ఉండదు. ఇన్స్టాఎంఐ సమర్పిస్తున్న మనీ మంత్ర కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాఎంఐ ప్రెజెన్స్ మనీ మంత్ర. మార్కెట్స్ బాగా స్టీప్ గా కరెక్ట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ లో లంసమ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్? మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నాయి, మార్కెట్స్ బుల్ డౌన్ అవునప్పుడు లాంగ్ టర్మ్ అండి అంటే లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రూల్. మార్కెట్స్ బుల్ రన్ లో ఉన్నప్పుడు లాస్ట్ 1 ఇయర్ మీరు ఏదైతే చూసారో మార్కెట్ బుల్ రన్ కరెక్షన్ బుల్ రన్ లో ఆ ఫేజ్ లో మీరు ఆల్వేస్ లంసమ్. మార్కెట్స్ కరెక్షన్ ఇక్కడ లంసమ్ రికమెండ్ చేయం, గో విత్ స్మాల్ మనీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే మీరు లంసమ్ చేయాల్సి వస్తే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పార్టిసిపేట్ చేసే విధంగా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది అవసరం.
చాలా ఫండ్ హౌస్లు వచ్చేసాయి, దాదాపు 25-30, ఇంకా చెప్పాలంటే 43 ఫండ్ హౌస్లు వచ్చేసాయి. బట్ వీటిలో నుంచి ఒక ఫండ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోవడం, అది వాటిలో ఉన్న వేలాది ఫండ్స్ నుంచి ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలో మ్యాక్స్ 5-6 ఫండ్స్ దాకా చేసుకోగలం. వీటన్నిటిలో నుంచి ఒక బెస్ట్ ఏయుఎం ని, బెస్ట్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ పారామీటర్స్ మనం పరిగణలోకి తీసుకోవాలి? బేసిక్ గా ఒక ఫండ్ హౌస్ చూస్ చేసుకుంటున్నాము అంటే, అంటే దెర్ ఆర్ సమ్ స్మాల్ ఫండ్ హౌసెస్ విచ్ హావ్ కమ్ ఇన్ అండ్ విచ్ ఆల్సో ఎగ్జిటెడ్ ద కంట్రీ. అంటే చిన్న చిన్న ఫండ్ హౌసెస్ జోలికి వెళ్ళవద్దు. సో నెంబర్ టూ, ఏదైనా మీరు ఫండ్ తీసుకున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక ఇన్వెస్ట్ చేసే ముందు ఏ ఫండ్ అనే కనీసం 500 కోట్ల రూపాయలు కనుక లేకపోయినట్లయితే, 500 కోట్ల రూపాయలు లేకపోతే మీరు ఆ ఫండ్స్లో జోలికి వెళ్ళవద్దు. అంటే ఆ అసెట్స్ మేనేజ్ చేసే సైజు మినిమం ఎంత ఉండాలంటే కనీసం 500 కోట్లు. ఎందుకు ఉండాలి 500 కోట్లు అంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనేది 500 కోట్లు అనేది, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఏవిఎం ఏదైతే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటామండి, మనం ఫండ్ ఏదైతే మేనేజ్ చేస్తున్నామో, సో 100 కోట్లు 150 కోట్లు ఉంటాం వల్ల ఏమవుతుందంటే, ఈ 100 150 కోట్లలో ఏ ఒక మనిషో ఏ ఇద్దరో ఏ ముగ్గురో మనకి ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి అంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి ఆ ఫండ్ లో నుంచి, ఆటోమేటిక్ గా వాళ్ళు సెల్ చేయాల్సి అనుకున్నప్పుడు సెల్ చేస్తారు, వాళ్ళు రావాలనుకున్నప్పుడు, అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కంట్రోల్డ్ బై ఫ్యూ ఇన్వెస్టర్స్ అనేటువంటిది. అంటే ఏ ఫండ్ అయినా మీరు చూస్ చేసుకున్నది, పెద్ద మొత్తంలో ఉన్న ఫండ్స్ చూస్ చేసుకోవడం వల్ల ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ అనేది కొద్ది మంది ఇన్వెస్టర్స్ చేతిలో ఉండకూడదు. అలాగే ఇక్కడ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఉంటాం, అంటే సిఐఓ, వన్ ఆఫ్ ద లీడింగ్ ఫండ్ హౌస్ లైక్ ఐసిఐసిఐ శంకరన్ నరేన్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఏదైనా సరే బిజినెస్ రన్ చేయడంలో ముందు చూపు, దానితో పాటుగా దానికి తగ్గట్టుగా సేల్స్ ఉండటం కూడా ఇంపార్టెంట్. ఐసిఐసిఐ పరంగా తీసుకున్నట్లయితే వాల్యూ సిరీస్ 1 నుంచి, అంటే ఒక్కొక్క కస్టమర్కి 2 times డబ్బులు వచ్చేయండి. అంటే మార్కెట్లోకి ఆపర్చునిటీ ఆల్రెడీ వచ్చేసేసిన తర్వాత రావడం కాదు, మార్కెట్కి దారి చూపించేటువంటి ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. ఆ ఫండ్ మేనేజర్స్ని చూస్ చేసుకోవడం అనేది మనం ఫాలో, అంటే ఒక ఫండ్ హౌస్ ఒకటే కాదు, ఫండ్ మేనేజర్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అండ్ ఎనీ 2 funds ఆర్ 1 fund సజెస్ట్ చేస్తారా ఈ వారానికి? ఎందుకంటే లాస్ట్ 2-3 weeks నుంచి దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాం ఈ పాయింట్ లో, బెస్ట్ ఫండ్ ఆర్ బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్ ని. ఐసిఐసిఐ భారత్ కన్సంప్షన్ ఫండ్ ఈ సంవత్సరానికి 11 లక్షలు తెలుగు రాష్ట్రాల నుంచి 10th class పిల్లలు వస్తున్నారు, 20 లక్షలు. అంటే నెక్స్ట్ 5 ఏళ్లలో అంటే వర్క్ ఫోర్స్ లోకి వచ్చేటువంటి పీపుల్ మనం చూసినట్లయితే 6 కోట్లు. 6 కోట్ల మంది నెక్స్ట్ 5 ఏళ్లలో వర్క్ ఫోర్స్ లో, అంటే ఎవ్రీ ఇయర్ 20 లక్షలు. అంటే వీళ్ళందరికి ఉద్యోగాలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి, రావట్లేదు, రెండు కూడా చెప్పొచ్చు. సో రావట్లేదు అనేదే మెజారిటీ పీపుల్. సో బట్ కాకపోతే ఈ కన్సంప్షన్ అనేది ఏదైతే ఉందో వచ్చినప్పుడు, అంటే వచ్చినా రాకపోయినా ఒక కన్సంప్షన్ అయితే ఒకటి ఉంటుంది, దాన్ని నాన్ డిస్క్రిషనరీ కన్సంప్షన్ అంటాం. అంటే మనిషి ఉండటానికి తినడానికి కావాల్సినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో, బ్రతకడానికి కావాల్సిన అన్ని కూడా అది పక్క. సో అలాగే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అది డిస్క్రిషనరీ కన్సంప్షన్ అంటాం. అంటే ఒకప్పుడు మనకి చిన్న ల్యాండ్ లైన్ ఫోన్ దగ్గర నుంచి, అలాగే ఒక బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ దగ్గర నుంచి, ఇది 80s 90s లో, ఇవాళ మనము ఒక చిన్న మొబైల్ ఫోన్ కి వచ్చాము, అండ్ నా స్మార్ట్ ఫోన్ లోకి వచ్చాము. అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి డైనరో టీవీకి వచ్చాము, డైనరో టీవీ నుంచి ఎల్సీడీ టీవీకి వచ్చాము, ఒక స్కూటర్ నుంచి కార్ కి వచ్చాము, మారుతి 800 నుంచి ఇవాళ ప్రీమియం కార్స్ చూస్తున్నాం, ఎస్యూవీస్ అంటున్నాం. సో కన్సంప్షన్, డిస్క్రిషనరీ కన్సంప్షన్ అనేది ఇట్ ఈస్ గ్రోయింగ్. ఎలా పెరుగుతుంది అంటే, ఆదాయాన్ని ఒక 5 రకాలుగా డివైడ్ చేసినట్లయితే 0 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి ఆదాయం పర్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు లైఫ్ స్ట్రగుల్ చేస్తున్నారు అనుకుంటే, నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో 1.5 నుంచి 4.5-5 లక్షల రూపాయల వరకు కూడా ఓకే, దెన్ 4.5 నుంచి దాదాపు ఒక 12 లక్షల రూపాయల వరకు కూడా పర్ ఇయర్ ఆదాయం చూసేవాళ్ళు ఒక కేటగిరీ అయితే, 12 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఒక కేటగిరీ, 25 లక్షలు అండ్ అబో ఒక కేటగిరీ. ఇవాళ మీరు చూస్తే నెక్స్ట్ డౌన్ ద లైన్ అంటే ఈ ఎకానమీ గ్రోత్ లో భాగంగా మనకి ఈ అఫ్లుయెంట్ స్పేస్ అబౌ 25 లాక్స్ అనేది, అబౌ 9 లక్షలు 10 లక్షలు పైన పర్ ఇయర్ ఇన్కమ్ అనేటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. సో ఈ డిస్క్రిషనరీ కన్సంప్షన్ అలాగే నాన్ డిస్క్రిషనరీ కన్సంప్షన్ రెండు కూడా బేస్ చేసుకుని డిజైన్ చేసిన ఫండే ఈ భారత్ కన్సంప్షన్ ఫండ్. సో దీంట్లో మనకి రేపు 22 మార్చి నుంచి 5 తారీఖు వరకు ఈ ఫండ్ ఓపెన్ ఉంటుంది.
ఇది 3.5 ఇయర్స్ లాకిన్ పీరియడ్. లాకిన్ పీరియడ్ అనేది ఇవ్వటం వలన ఫండ్ మేనేజర్కి ఒక కంఫర్ట్ వస్తుంది. అంటే మీరు పెట్టిన డబ్బులు మీరు తీయలేరు అనేటువంటిది ఉన్నప్పుడు ఫండ్ మేనేజర్ కెన్ మేనేజ్ ద ఫండ్ ఇన్ ఏ ఎఫిషియంట్ వే. అంటే లాస్ట్ జనవరి నుంచి మరి మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నాయి కదా, కొన్ని ఫండ్స్ ఎలా నడుస్తున్నాయి, ఎలా అంటే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఇక్కడ బ్యూటీ ఎలా ఉంటుందంటే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో ఇవాళ కూడా 19-20 సిరీస్ తీసుకుంటే మనకి 35% ఈక్విటీ అండ్ రిమైనింగ్ 65% ఇస్ ఇన్ లిక్విడ్ అండ్ డెట్ ఫండ్స్ బికాస్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద క్యాష్. క్యాష్ ఈజ్ కింగ్. క్యాష్ తోటి మార్కెట్లో ఆపర్చునిటీ కోసం రెడీ టు గో అవుట్ అండ్ స్కౌట్ ఫర్ ద ఆపర్చునిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎనీ బిజినెస్ డ్రైవర్. సో ఆ బిజినెస్ డ్రైవర్ ఆ ఆబ్జెక్టివ్తో మనకి ఈ ఫండ్ అనేది లాంచ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మొత్తం దీంట్లో పెట్టాలని కాదు, మీ కొంత మొత్తాన్ని మీకు అవకాశం ఉన్నంత వరకు మినిమం 5,000 రూపాయల నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత దీంట్లో కూడా మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు డివిడెండ్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ మీరు డివిడెండ్ ఆప్షన్కి వెళ్తే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యి వస్తుంది. కాబట్టి డోంట్ గో ఫర్ డివిడెండ్ ఆప్షన్. గ్రోత్లో ఉండండి అండ్ మీరు కంటిన్యూ చేయండి. 3.5 ఇయర్స్ తర్వాత మీకు రిటర్న్ అనేది ఫండ్ అనేది అమౌంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఒక ఫండ్ మీరు సజెస్ట్ చేస్తుంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షన్ ఫండ్. రైట్. ఎందుకంటే కన్సంప్షన్ లెడ్ ఎకానమీలో ప్రస్తుతం మనం నడుస్తున్నాము. రైట్. కార్లు అనుకోవచ్చు, బైక్స్ అనుకోవచ్చు, ఆర్ వైట్ గూడ్స్ లైక్ ఏసీసీ రెఫ్రిజిరేటర్స్ లాంటివి అనుకోవచ్చు, మొబైల్ ఫోన్స్ అనుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కరు వాడే ఆ వినియోగించే వస్తువులను బేస్ చేసుకుని ఆ తయారు చేసి ఆ ప్రొడ్యూస్ తయారు చేస్తున్న అమ్ముతున్న కంపెనీలు గుర్తించే ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో ఇంకా గవర్నమెంట్ నుంచి 100% ఎఫ్డీఏ, ఈవెన్ ఆటో అవ్వచ్చు, లేకపోతే మనకి ఎలక్ట్రానిక్ రంగంలో కూడా రీసెంట్ బడ్జెట్లో 100% మనకి డైరెక్ట్ రూట్లో అలో చేశారు. కాబట్టి సో ఫారెన్ ఇన్ఫ్లోస్ కూడా ఈ సెగ్మెంట్లోకి బాగా వస్తున్నాయి. డైనమిక్ పోర్ట్ఫోలియో, యాక్టివ్ పోర్ట్ఫోలియోకి అటు నుంచి స్విచ్ ఓవర్ అవడం లేకుంటే స్విచ్ ఇన్ అవడం లాంటి వాటికి ఇన్స్టాఎంఐ హెల్ప్ చేస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేద్దాం, పోర్ట్ఫోలియో రీషఫుల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇన్స్టాఎంఐ హెల్ప్ చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఇన్స్టాఎంఐ ఎలాంటి సర్వీసెస్ ని ఇన్వెస్టర్స్ ఆఫర్ చేస్తుంది? ఇన్స్టాఎంఐ సర్వీసెస్ అనేది మీకు ఆర్థిక అవసరం ఏదైనా కావచ్చు, అది లోన్స్ అవ్వచ్చు, అది ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, అది టాక్సేషన్ అవ్వచ్చు, మీరు ఏ అవసరమైనా కూడా ఆన్లైన్ లో పొందవచ్చు. అది స్మాల్ బిజినెస్ దగ్గర నుంచి, అంటే మీకు చాలా మందికి బిజినెసెస్ కి వాళ్ళు ఏమనుకుంటారంటే ఓడి లోన్ అంటే ఏ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టాలి, లేకపోతే ఒక హౌస్ పెడితేనే ఓడి లోన్ వస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్ లోను, లేకపోతే అంటే ఒక క్రెడిట్ రావాలి అంటే మనకి ఏదో ఒక అసెట్ పెట్ మీ కనుక ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక స్మాల్ బిజినెసెస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాపర్ గా ఉంటే 3 కోట్లైనా 4 కోట్లు అన్సెక్యూర్డ్ ఫండింగ్ కూడా చేసుకోవచ్చు అండి. కనీసం 40 లక్షల రూపాయలు మీ టర్న్ ఓవర్ ఉంటే మీకు ఎలాంటి సెక్యూరిటీ అడగకుండా 10 లక్షల రూపాయల లోన్ అనేది అన్సెక్యూర్డ్ ఫండింగ్, అంటే రేట్ రేట్ 12.5-13% రూపాయలు 13% లో మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే లోన్స్ అనేది సాలరీడ్ ఒక్కటికే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్లో కూడా అన్సెక్యూర్డ్ ఫండింగ్, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్. మీరు కనుక సరిగ్గా మీరు పెర్ఫామ్ చేస్తున్నారు, మీ ఫైనాన్షియల్స్ మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటున్నారు, మీ కంపెనీ బాగా పెర్ఫామ్ అవుతుంది, బాగా రన్ అవుతుంది, ప్రాఫిటబుల్గా ఉంది అంటే వీ కెన్ గెట్ దెమ్ ఫండెడ్ ఫస్ట్ ప్లేస్లో. అలాగే మీకు టాక్సేషన్ పరంగా కూడా వీ హ్యావ్ ఏ సిఏ టీమ్ వేర్ సి కంపెనీ సెక్రటరీస్ టీమ్ టాక్సేషన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా అంటే ఫైలింగ్ దగ్గర నుంచి అలాగే జిఎస్టీస్ కంప్లీట్గా వీ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అలాగే దాంతోపాటుగా మ్యూచువల్ ఫండ్ స్పేస్లో మీకు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అంటే మీకు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆటోమేటిక్గా మీకు ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందండి. మీరు 3 నెలల క్రితం 6 నెలల క్రితం మీరు ఇన్వెస్ట్ చేసి దానికి వెంటనే మార్కెట్స్ కరెక్షన్ అవ్వగానే ఓకే పడిపోయింది నాయని, సో బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ ఇట్ ఈస్ ఎవ్రీడే చెకింగ్. సో మీరు ఒక 3 నెలలకు పీరియాడికల్గా రివ్యూ చేసుకోవాలి, పీరియాడికల్గా చూసుకోవాలి, యూ హావ్ టు గివ్ ద టైమ్. థ్యాంక్ యూ అన్న గారు, చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. ఇప్పటికి 5 ఎపిసోడ్స్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ స్టిల్ మీ నుంచి కూడా చాలా క్వైరీస్ ఉండి ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ గురించి అనుకోవచ్చు, లేదంటే పోర్ట్ఫోలియోస్ గురించి, వాటి అన్నిటి గురించి కూడా మీరు ఇక్కడ మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటికి సమాధానం తెలుసుకోవచ్చు ఈ వేదిక ద్వారా. moneymantra@instaemi.com అన్న దానికి మీరు మెయిల్ చేయండి మీ క్వైరీస్ని, ఈ వేదిక ద్వారా వాటికి సమాధానం ఇప్పించే ప్రయత్నం మనం చేద్దాం. moneymantra@instaemi.com మీకు పైన కూడా ఈమెయిల్ ఐడి స్క్రోల్ అవుతుంది. సో ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే మీరు మాకు గెట్ బ్యాక్ అవ్వచ్చు. మళ్ళీ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. స్టే విత్ us.